ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీ కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేశారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. వరదలతో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయ పర్యటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణ సహాయం కింద 500 కోట్లు విడుదల చేసినాం అని కేసీఆర్ అంటుంది. అసలు కేసీఆర్ కు బుద్ధి జ్ఞానం చదివేమన్నా ఉందా? అసలు 5000 కోట్ల నష్టం జరిగిందని నువ్వే అంటావు. 500 కోట్లు రోడ్ల రిపేర్లకు అంటావు. అంటే చనిపోయిన కుటుంబాలకు కానీ, కొట్టుకుపోయిన పంటకు కానీ, నీట మునిగిన పంటకు కానీ రూపాయి నష్టపరిహారం ఇవ్వవా? రైతులను ఆదుకోవా? రైతుల ప్రాణాలు నీకు లెక్కలేదా? ఇవాళ ఇంత కష్టాలల కన్నీళ్ళ తెలంగాణ రాష్ట్రం రైతులు ఉంటే రైతుల దగ్గరికి వెళ్లాల్సిన ముఖ్యమంత్రి రాజకీయాల కోసం మహారాష్ట్ర కొల్హాపూర్ వెళ్తున్నాడు. ఇది సందర్భమా? అసలు రాజకీయాలు చేయాల్సిన సందర్భమా? మేము ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నది, ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదని ట్విట్టర్ పిట్టా ట్విట్టర్ టీళ్ళు చెప్తున్నాడు కేటీఆర్. మరి ఇప్పుడు రాజకీయాలు చేసే సందర్భమా? బుద్ధి జ్ఞానం ఏమనుందా? రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు చెల్లించిన సొమ్ముతోని ప్రత్యేక విమానంలా మహారాష్ట్రకి వెళ్ళి రాజకీయ పార్టీ ఫిరాయింపుల కోసం ముఖ్యమంత్రి పర్యటించే సందర్భమా ఇది? మానవత్వం ఉన్న మనిషి ఎవడైనా, అన్నం తినేవాడు ఎవడైనా ఇలాంటి రాజకీయ ప్రక్రియకు చేపడతాడా? ఇవాళ రైతుల దగ్గరికి ములుగులో, భూపాలపల్లిలో, మోరంచెలో మొత్తం కోల్పోయి, సర్వం కొట్టుకుపోయి, ప్రాణాలు పోయి, అన్నమో రామచంద్ర అని ఆదుకునేవాడు లేక, చూసేవాడు దిక్కు లేక అక్కడ రైతులు రోడ్ల మీద బిచ్చమెత్తుకునే పరిస్థితి ఉంటే వాళ్ళని పరామర్శించాల్సింది పోయి. వరంగల్ నగరం మొత్తం నీట మునిగింది, హైదరాబాద్ నగరం మొత్తం నీట మునిగింది. ఇవాళ వాటిని పరిశీలించి అక్కడ పోయి సహాయక చర్యలు చేపట్టి చనిపోయిన కుటుంబాలను ఓదార్చాల్సిన ముఖ్యమంత్రి, సిగ్గుదప్పి సోయి లేని ముఖ్యమంత్రి మహారాష్ట్రలో కొల్హాపూర్లో పోయి పార్టీ ఫిరాయింపులకు కండువాలు కప్పుతాడంట. గతంలో కవి చెప్పినట్టు మాయమైపోతున్నాడమ్మా మనిషి అంటే వాడు. ఇవాళ కేసీఆర్ ని చూస్తే అదే అనిపిస్తున్నది మాకు. నిన్న మొన్న మీ శనివారం ఆదివారం గ్రామాలలో తిరుగుతుంటే పీసీసీ ప్రెసిడెంట్ ఎంపీ గారు ఆయన మల్కాజ్గిరితో పాటు హైదరాబాద్ తిరుగుతుంటే కాలనీలు కాలనీలు మునిగిపోయి దాదాపు 20 వేల ఎకరాల పైన, 20 లక్షల ఎకరాల పైననే 1 కోటి జనాభా పైన ఇవ్వాలా? అందులో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాల దళిత గిరిజన రైతులు, కౌలు చేసుకునే రైతులు, భూస్వాములు కాదు. భూస్వాములకు అమెరికాలు ఉన్నాయనకు, హైదరాబాద్ నాడుకు రైతు బంధు ఇస్తావు. ఆ రైతులు నష్టపోయిన రైతులు ఎవరు అంటే బడుగు బలహీన వర్గాలను, వాళ్ళకి రైతు బంధు కూడా రాదు. అలాంటి రైతులు ఇవాళ అన్నమో రామచంద్ర ఏం చేయాలి, మీ సావాలనా బతకాలనా అంటే ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రభుత్వ విమానంలో కొల్హాపూర్లో ఆయన పార్టీ మీటింగ్ కోసం పోయిందంట. దానికి కొత్తగా ఇంకొక రావును దింపిడు, వంశీధర్ రావు అని అంటే మహారాష్ట్ర ఇన్ఛార్జ్ అంట. అక్కడ పార్టీ రాజకీయాలు పెట్టుకునే సమయం కేసీఆర్. నిజంగా మానవత్వం ఉన్న మనిషి మీ ఇక్కడ కూర్చుంటే, పార్లమెంట్లో కూర్చుంటే కూడా మాకు ఏడుపు వచ్చి అక్కడికి వెళ్ళి మా వాళ్ళు చెప్తుంటే మేము అక్కడ అంత చర్చ ఉన్నా ఇద్దరు ఎంపీలు వచ్చి ఇక్కడ ఎండలో కూర్చొని ప్రభుత్వానికి, కనీసం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఈ పోరాటం ఈ రోజుతో కాదు, రేపు పార్లమెంట్ సెషన్ తర్వాత ఖచ్చితంగా ప్రగతి భవన్ ముట్టడిస్తాం రైతులు.